సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని టీజేఎస్ నాయకులు గోపాల యాదవ్ పిలుపునిచ్చారు. టీజేఎస్ పార్టీ పట్ల ఉన్న అభిమానంతో సుమారు 50 మంది మహిళలు సోమవారం తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీలోని గోపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన మహిళలకు ఐలయ్య యాదవ్ టీజేఎస్ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణగా నిర్మించాలనే సంకల్పంతోనే టీజేఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని టీజేఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరారు. బూడిద లావణ్య మరి స్థానిక కార్పొరేషను కన్వీనర్ వారి ఆధ్వర్యంలో దరిదాపు 60-70 మంది మహిళలు తెలంగాణ జనసమితిలో చేరడానికి ఇచ్చారు. వాళ్ళను మనస్ఫూర్తిగా మరి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మరి రాబో రోజుల్లో మహిళా శక్తికి ఎదిగి ఏదైతే సామాజిక న్యాయం గురించి తెలంగాణ జనసమితి స్థాపించబడ్డదో ఒక నీతి నిజాయితీపరుడు మరి ఆ పార్టీకి అధ్యక్షుడైన ఆచార్య కోదండరాము గారు వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, ఎందుకంటే మనందరం చూసినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటకు అహర్నిశలు కృషి చేసి మరి తెలంగాణ ఉద్యమాన్ని సబ్బండ వర్ణము వచ్చే విధంగా మరి ఎన్నో మరి తెలంగాణ ఏర్పడడానికి ఉద్యమాలు చేసిన మహోన్నత వ్యక్తి కోదండరాము గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా రాబో రోజుల్లో మరి సామాజిక న్యాయం జరిగే విధంగా మరి తెలంగాణ జనసమితిని అభివృద్ధి చేసుకుంటూ మహిళలు కీలక పాత్ర వహించవలసిందిగా, మరి అదేవిధంగా ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ ఏరియాలో మరి మహిళలు అధిక సంఖ్యలో తెలంగాణ జనసమితి చేరి తెలంగాణ జనసమితిని మరి రాబో రోజుల్లో అధికారంలో తీసుకువచ్చే విధంగా ఈ రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ జనసమితి జెండా ఎగిరే విధంగా మరి మంచి నిజాయితీపరులను ఎన్నుకునే విధంగా బూడిద లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చింటు, హరీష్, కళ్యాణ్, శాంతి, రాజేశ్వరి, వినోద, లక్ష్మి, దుర్గ, సౌజన్య, మల్లక్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఓదెల గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి పెద్దపట్నం జాతర వేడుకలు ఘనంగా ముగిశాయి. ప్రతి ఏడాది ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మొదలయ్యే ఓదెల మల్లన్న జాతర ప్రతి ఆదివారం బుధవారం రోజుల్లో భక్తుల సందడి మధ్య కొనసాగుతుంది. జూలై 2వ వారం లోపు జరిగే పెద్దపట్నం జాతరతో వేడుకలు ముగుస్తాయి. ఈ ఏడాది కూడా శని ఆదివారాల్లో మొదలైన మల్లన్న పెద్దపట్నం జాతర వేడుకలు కనుల విందుగా ముగిశాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకుల మహేందర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొనగా, సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండాల ప్రదర్శనతో మల్లన్న పెద్దపట్నం జాతర వేడుకలు ముగిశాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలలో భారతదేశం తరఫున పాల్గొన్న 3 కని విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్బాల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల్లో సీనియర్ విభాగంలో కనికి చెందిన కేవేను, సాయితేజ, సాయి కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. పోటీలు ముగించుకొని విజేతలుగా కనికి చేరుకున్న ఈ విద్యార్థులకు సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికి నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాగా విజేతలను కోచ్ గణపతితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు. అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ తెలంగాణ నుంచి ముగ్గురు వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు డబుల్ శ్రీకారంలో గోల్డ్ మెడల్, సింగిల్ శ్రీకారంలో గోల్డ్ మెడల్. దీనికి అన్నిటికీ మా కారణం మా కోచ్ గణపతి గారు అండ్ మన సెక్రటరీ లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు చెప్పారు.
గోదావరి కని బస్టాండ్ ఏరియాకు చెందిన పలువురు తెలంగాణ జనసమితిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన టీజేఎస్ నాయకులు గోపైల యాదవ్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు యువత టీజేఎస్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బొద్దుల నరేంద్ర, సల్మాన్ రాజు ఆధ్వర్యంలో రాసూరి వెంకటేష్, సందీప్, కల్లపల్లి నరేష్, గొల్ల శ్రీనివాస్, నరేష్, ప్రదీప్, శేఖర్ తదితరులు చేరగా కండువాలు కప్పి స్వాగతించారు. వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలను సంపాదించుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. నీడ స్వచ్ఛంద సంస్థ యువత మేలుకో సంయుక్త ఆధ్వర్యంలో 2 కుట్టు మిషన్లను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుట్టు రంగంలో ప్రతిభ ఉండే మహిళలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం లభిస్తుందని ఆమె తెలిపారు. బ్లౌజ్ కుట్టించుకుని 400, 500, 600, 1000 రూపాయల వరకు వెళ్ళింది. మనం ఎవరు గిరాకులు కుట్టకుండా మనం ఇంట్లో కుట్టుకున్నా సరిపోతుంది మనం. ఎందుకంటే ఇవాళ ఆడపిల్ల ఒక డ్రెస్ కుట్టించాలన్నా కూడా చాలా కష్టతరంగా ఉన్నది. ఫ్యాషన్ డిజైనర్తో అన్నీ నేర్చుకోవాలి, ఎందుకంటే నేర్పించే సదుపాయాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో అన్నీ నేర్చుకోవాలి. మీరందరూ కూడా ఈ రమేష్, నిజంగా రమేష్ పేరులోనే నీడ రమేష్, నీడ ఒక మనిషికి నీడలాగా నీడ వెన్నంటూ ఉంటూ మన నీడ మనకి ఎట్లయితే దూరం పోకుండా ఉంటుందో అలాగే గోదావరికంలో తలలో నాలుకలాగా ఇవాళ నీడ రమేష్ అంటే ప్రతి తెలియని మనిషి లేరు. ఇవాళ నిజంగా వైద్య రంగంలో కాదు, విద్యా రంగంలో కాదు, ఉపాధి ఇచ్చుకుంటూ ఇవాళ అంటే ఇవాళ రోజులలో ఏముంది, ఎన్ని పైసలు వచ్చినా కూడా మనకు మనమే స్వార్థంగా గిరికీసుకొని బతికే ఈ రోజుల్లో అందరికీ ఉపయోగపడాలని నా వంత కృషి చేయాలని చెప్పేసి అన్ని రంగాల్లో నిజంగా నేనున్నా అంటూ ఇవాళ రమేష్ తమ్ముడు రావడం అనేది నిజంగా ఆయన చూస్తే నాకు చాలా ఆశ్చర్యంతో పోతారు. అసలు మనం కూడా అట్లా చేస్తామా చేయమా, నేను కూడా చేస్తున్నా చేయనో ఆ పరిస్థితుల్లో ఉంటా అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను నిజంగా. అంతకుముందు సంస్థ నిర్వాహకులు పద్మ, రమేష్ చారి మాట్లాడుతూ, లక్ష్యాన్ని ఎంచుకొని మహిళలు ముందుకు సాగితే మహిళలు తప్పకుండా అభివృద్ధిని సాధించగలరని వారు తెలిపారు. చర్మాస్ కంపెనీ నిర్వాహకులు కూడా మొదట కుట్టు రంగంలో కష్టపడి పైకి వచ్చారన్న విషయాన్ని మహిళలు గుర్తించాలని వారు కోరారు. ఇప్పటివరకు వైద్యం, విద్య, వివిధ రంగాల్లో సేవలు అందించడం జరిగింది. మరి ఇవి కాకుండా ఉపాధి వాళ్ళ కాలం కూడా వాళ్ళు నిల్చుంటే, వాళ్ళకు ఒక ఉపాధి ఉంటే వాళ్ళు ఇతరులను సహాయం అడగకుండా ఉంటుంది. సహాయం చేయడం కన్నా సహాయం అడగకుండా చేయడం నిన్న అనే ఉద్దేశంతో నీడ పవన రమేష్ అన్న మరి ఇలా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం పెడదాం మహిళలకి అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పద్మక దృష్టి తీసుకొస్తే మరి ఎక్కడ పెడదాము అని అంటే యాక్చువల్లీ షెల్టర్ గురించి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే వదిన గారు మన షాపులనే పెడదాము, గిరాకీ వచ్చే టైంలో కూడా మనం కొంత కేటాయించుకుందాం అని చెప్పి అన్నగారికి సహాయక శాఖలు అందించడం అభినందనీయం. మరి ఈ సర్వముఖంగా నేను కోరేది అనేక శిక్షణ శాఖ ఆర్గనైజర్ ఉన్నారు కాబట్టి అక్కగారిని ఒకటి కోరుతున్నాను. యాక్చువల్లీ మనం ఇంతకుముందు కూడా మేము కమిటీ హాల్లో కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రంలో పెట్టాము. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ కూడా కొన్ని క్లోజ్ అయినవి, ఆ బిల్డింగ్స్ కూడా కొన్ని యూజ్ చేయడం జరుగుతుంది లైబ్రరీ కానీ ఇలాంటి వొకేషనల్ కోర్సెస్కి. ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఏదో ఒకటి సాధించాలి. ఇవాళ రేపు కుట్లు అల్లికలు ఇవని అంటే ఏమంటున్నారంటే, నేను మొన్న రీసెంట్గా ఒకరు ఫోన్ చేశారు, చేస్తే మొన్నటిదాకానేమో అన్నదానాలు అని తిరిగినావు, ఇప్పుడు మిషన్లు పట్టుకొని తిరుగుతున్నావా అని అన్నారు. అంటే అదేంది అట్లా అంటున్నారు, కుట్టు మిషన్ అంటే మామూలు కాదు. ఈరోజు చర్మాస్ కంపెనీ ఉంది, మీరు వినే ఉంటారు, దాంట్లో దాదాపు 3000 మంది మన టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కుడుతున్నారు. అవి ఎక్కడ చర్మాస్ షోరూమ్లలో పెడుతున్నారు. అంటే కుట్టే మహిళ నేర్చుకున్న మహిళనే కదా, అంటే ఒక చర్మాస్ కంపెనీలో లేదా ఒక బోటిక్స్లలో ఒక డిజైన్ చేసే దాంట్లో ప్రతి ఒక్క మహిళ ముందు చూపుతోటి నేర్చుకొని ప్రతిదీ వాళ్ళు మేము దేనికి తగ్గము అనుకుంటున్నారు. కాకపోతే ఏంటి అంటే ఇది ప్రతి ఇంటి విద్య. ఇప్పుడు మనం ఇంట్లో మనకు ఎగ్జాంపుల్ మనకు సరిదైందంటే మనం ఏం చేసుకుంటామో మిరాల కూడో మిరాల చారో తిన్నట్టు మన ఇంట్లో మనం పుట్టుకోవడానికి నేర్చుకున్నదే రేపు మనకు చాలా పెద్ద ఎత్తున మనము పెట్టుకోవడానికి వీలవుతుంది. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరపగా కార్యక్రమంలో పలు సంస్థల నిర్వాహకులు పల్లెర్ల రమేష్ గౌడ్, బాలరాజ్ కుమార్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఈ ప్రాంత ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు. సోమారపు సత్యనారాయణ 69వ పుట్టినరోజు వేడుకలను సోమవారం పట్టణంలోని తబిత ఆశ్రమంలో సండే మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికి ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్న మహానాయకుడు అన్నారు. నియోజకవర్గంలో సాగు కోసం 90 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో జీవించి మరెన్నో పదవులు అలంకరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని అనదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారు రానున్నటువంటి రోజుల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి, ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరి యొక్క మనోగతం, మరి వారు ఆయుర ఆరోగ్యాలతో వారి యొక్క సుఖ సంతోషాలతో వారు వారి యొక్క దేవుని యొక్క ప్రాప్తి, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, ఈ రామగుండం ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పకుండా మన ప్రాంత నాయకులు సోమవారం సత్యనారాయణపై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరిని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకులు మన ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ గారు. ఈ ప్రాంతానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేకమైనటువంటి నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత, మా మండలానికి సంబంధించి కూడా 90 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ సాధించి పనులు కూడా చాలా త్వరగా జరగబోతూ ఉన్నాయి. రైతులు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ ఇటువంటి యొక్క ఎమ్మెల్యే మనకు ఉండడం చాలా అదృష్టం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క స్టూడెంటు, విద్యార్థి అందరూ కూడా, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కొనియాడుతున్నారు. సింగిల్ విండో డైరెక్టర్ బోడకుంట సుభాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బాలసాని అంజయ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు లాల్ నాయక్, సజ్జు, యూసుఫ్, ఆసిఫ్, సతీష్, మల్లయ్య, శంకరయ్య, ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ తదితరులు పాల్గొనగా సండే మార్కెట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఓదెల రాజమౌళి, శ్రీనివాస్, యూసుఫ్, అబ్బాస్, కుమార్, నర్సయ్య, అంజయ్య, కరీం, శంకర్, అన్వర్, సమ్ము నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సారి బర్త్డేలు 100 జరుపుకోవాలని మా యూత్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో మన రామ్మూడానికి కూడా మన ఎమ్మెల్యే సార్ గారు అలాగే అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నాడు, చేస్తాడు కూడా. అటువంటి నాయకుడు మనకు ఉండడం చాలా అదృష్టం, రామ్మూడంలో ప్రజలందరి అదృష్టము. అలాగే ఇట్లా మళ్ళీ సారి గెలిచి మినిస్టర్ కూడా కావాలని ఇక్కడ రామ్మూడ యూత్ తరఫున కోరుకుంటున్నాను. జై తెలంగాణ. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు 18 లైన్ కాలనీలో అన్ని డివిజన్లు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీను ఆధ్వర్యంలో విశ్వకర్మ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తెలంగాణ చౌరస్తా వద్ద బర్త్డే కేక్ కట్ చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో అత్యంత మెజారిటీతో గెలుపొంది మంత్రిగా మరిన్ని సేవలు అందించాలన్నారు. అధ్యక్షుడు ఇక ముందు కూడా మరిన్ని పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో మంత్రిగా మంత్రి పదవి చేపట్టాలని చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, పోగుల వీరారెడ్డి, గుడిలి రామచందర్, నాగరాజు, గొడిసెల రవి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 42వ డివిజన్ పరిధిలో సిర్కే బస్టాప్ వద్ద కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం పేదలకు చీరలు పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ మన ఆర్టీసీ చైర్మన్ ద్వారానే రామగుండం అభివృద్ధి జరిగిందని, రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో గెలుపొంది మంత్రిగా మరిన్ని సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఐ శ్రీనివాస్, నూతి రవీందర్, రొంటాల సంపత్ రెడ్డి, అనగోని రాంబాబు, కటకం సతీష్, చందు నాగరాజు, పొనగంటి రాము, బేతి శ్రీను, అనిల్, నరేష్, సంపతరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు. సత్యనారాయణ రామగుండం అభివృద్ధిలో కీలక భూమిక పోషించడం జరిగిందన్నారు. కాగా ఏరియా అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్మన్గా గెలుపొంది అనేక సమస్యలు తీర్చడంతో పాటు రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐలి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బానాకర్, శంకర్ నాయక్, హమీద్, రాజరెడ్డి, బేతి చంద్రయ్య, సూర్యశ్యామ్, కుమరెల్లి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివేకానంద విగ్రహం వద్ద ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అట్టి సమస్యలు తీర్చగల మహానాయకుడు అన్నారు. 70 సంవత్సరాలు అడుగు పెడుతున్న మన ఆర్టీ చైర్మన్ స్థానిక రామగుండం శాసనసభ్యుడు సోమ సత్యనారాయణ సార్ గారికి ఈరోజు పుట్టిన దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా 39వ డివిజన్లో వివేకానంద కూడేలో ఆయనకు సంబంధించి జన్మైన పురస్కారాలు జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ మన టీఆర్ఎస్ కార్యకర్తలు, టీజీపీకి ఈరోజు మరెన్నో జరుపుకోవాలి మన ఎమ్మెల్యే గారు. ఇవి కాక మరెన్నో పదవులు ఆరోధించాలని కోరుకుంటూ, ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, మనస్ఫూర్తి కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో రవి నాయక్, ఎండి రఫీక్, మబ్బు నాగరాజు, మోహన్, రవి, నారి, కాశీపేట రాజు, పోగుల వీరారెడ్డి, బద్రి, దేవేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సోమారపు సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని న్యూ మారేడుపాక ప్రభుత్వ పాఠశాలలో పట్టణ యూత్ అధ్యక్షులు బద్రి ఆధ్వర్యంలో పిల్లలకు నోటుబుక్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహానాయకుడని, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అందుకోవాలని కోరారు. జన్మదినాన్ని పిల్లలందరి మధ్య న్యూ మారేడుపాకకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాఠశాలలో జరుపుకునే చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి పిల్లలందరికీ ఈరోజు పేద పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పెద్ద సంఖ్యలో. ఈ కార్యక్రమంలో రవి నాయక్, పోగుల వీరారెడ్డి, బండ రమేష్ రెడ్డి, బద్రి, గుడిలి రామచందర్, వర్లకొండ సత్యనారాయణ, గొడిసెల రవి, మోహన్, రఫీక్, కాశీపేట రాజు, డాక్టర్ లింగయ్య విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే 43వ డివిజన్లో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించి బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే మరోమారు గెలిచి మంత్రి పదవిలో రాణించాలని కోరారు. మా 43వ డివిజన్ల పూర్తిస్థాయి కార్యకర్తలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా ముందు ఎమ్మెల్యే గారు ఎన్నో జన్మదినాల కార్యక్రమాలు చేసుకోవాలని ఆశిస్తూ 43వ డివిజన్ తరఫున, పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో గుడెల్లి రామచందర్, రమేష్, శంకర్ గౌడ్, లక్ష్మణ్, పాష, భిక్షపతి, రాయమల్లు, పాసం శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండల పరిధిలోని జల్లారం గ్రామాన్ని సింకరణి యాజమాన్యం పూర్తి స్థాయిలో తీసుకునే వరకు గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తమ వ్యవసాయ భూములను తీసుకుని తమకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. అలాగే తమ గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవడంతో ప్రభుత్వ పరంగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. చుట్టూ తుమ్మ పొదలు పెరగడంతో నిత్యం పాములు ఇండ్లలోకి వస్తున్నాయని తెలిపారు. వర్షాకాలం కావడంతో దారులన్నీ బురదమయంగా తయారయ్యాయని ఆరోపించారు. తమకు R&R ప్యాకేజీ వచ్చేంత వరకు సింగరేణి తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. లేని పక్షంలో తామంతా ధర్నాకు దిగవలసి వస్తుందన్నారు. ఘోరంగంట ఘోరంగా ఉన్నది, మస్తు బురద. 4-5 పడ్డారు, ఇప్పుడు బండ్లు వేసుకుని పడ్డారు. బాగానే మంది ఏది లేదు, అంత గలీజుగా ఉన్నది. పొరగలు పడతారు, బండ్లు పడతాను, అన్ని పడతాను. ఎవరు పట్టించుకుంటారు రోడ్డు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటాడు రోడ్డు? ఎవరైనా అడిగితే ఏమైనా సెలవులు గిట్ల రింపుతారు, పెద్ద పెద్ద సార్లుగా పంపిస్తారు. ఏదైనా అంటే ఏం చేసాడు చెప్పాలి, ఇక పనులు చేయాలని. యజమాని మాకు ఊర్లో వేసే అంత ఊర్లో వేసే వరకు బురద లేకుండా మంచిగా కాలుగు మట్టి అంటకుండా ఉంచాలి. కరెంట్ ఉంచలేరు అంత బురద. కరెంట్ లేదు, బాగా రోడ్ల పొంటి గలీజుగా ఉంటుంది. బాగా బురద, ఇప్పుడు 4 బడ్డరు గాసు ముద్దలు వేసుకొని పనులు వేసుకొని మొగలు బంటి బురద దోమలకు. అయిన పళ్ళ ఇండ్లు కూలుతాయి, అన్ని గోడలు పదనత్తాయి. ఇండ్లు చదువుకుందామన్నా కానీ పోతుంది అనుకుంటా, ఇక్కడ ఏంది ఇల్లు కట్టుకునేదని చూసుకుంటుంటే. ఇప్పుడు ఏదైతే జిల్లా గ్రామ పంచాయతీలోని
సింగరేట్ లేవనే మా విస్తారంలో సింగరేట్పల్లి చందాపూర్ ఎస్సీ కాలనీ తీసుకొని ఇంటి పేమెంట్ ఇచ్చి 10 సంవత్సరం జరుగుతున్నా. ఇప్పటి వరకు 1.5 ప్యాకేజ్ జప్తం చేస్తున్నారు. అందువల్ల ఊళ్ళల్లో రోడ్లు కానీ ఇతర పైప్లైన్లు కానీ మొత్తం పూర్తిగా చెడిపోయి ఊళ్ళకు పోయే పరిస్థితులు లేవు. చందాపూర్ ఎస్సీ కాలనీస్తో పోయే పరిస్థితి లేదు. ఆ ప్యాకేజ్ ఇచ్చేంత వరకు సింగరేట్ యాజమాన్యం పూర్తి స్థాయిలో రోడ్లు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. ఇండ్లు కూలిపోతున్నాయి కాబట్టి వాళ్ళకు సుతా ఒక్కొక్కరికి ప్రస్తుతానికి మినిమం 30,000 రూపాయలు వాళ్ళ ఇండ్లకి రిపేర్కు ఇవ్వాల్సిన అవసరం సింగరేట్ యాజమాన్యంపై ఉన్నది. ఈ ప్యాకేజ్ ఇచ్చేంత వరకు వాళ్ళ డబ్బు లేక ఇండ్లు రిపేర్ చేసుకోక మొత్తం కూలిపోతున్నాయి, ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సింగరేట్ యాజమాన్యం పూర్తిగా దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేకపోతే ఆ తొందరలోనే మరి మేము ఉద్రతంగా రెవెన్యూ అయినా లేకపోతే జిఎం ఆఫీసా రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి తప్పకుండా జరుగుతుందని ఇది స్పందించకపోతే ఈ కార్యక్రమం ముందు పెట్టుకుంటామని సింగరేట్ యాజమాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆర్జీవన్ జిఎం గారు దీని పరిశీలన పట్టించుకొని మీదేసుకొని సింగరేట్ పై అధికారుల దృష్టి తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మేయర్ సంఘం సమావేశం సిఆర్ క్లబ్లో జరిగింది. ఈ మేరకు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ గట్టు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ సంఘాన్ని బీసీడీ నుండి ఏలోకి మార్చాలని కోరారు. అలాగే ప్రభుత్వాలు తమకు పలు హక్కులు కల్పించాలని, ముఖ్యంగా పిల్లల యూనిఫామ్ తయారీ అలాగే మిషన్లకు సంబంధించిన ఒక యూనిట్ను సబ్సిడీ రేటుకు అందించాలన్నారు. రాజకీయాల్లో తమ వంతు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అనంతరం మేరు సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అడప రవీందర్ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఎయిటింగ్టన్ కాలనీ మేరు సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ రాబోయే రోజులలో కార్యక్రమాలు నిర్వహించడానికి, మేరు సంఘ బలోపేతానికి కృషి చేయడానికి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానికి గాను ఏకగ్రీవంగా అధ్యక్షుడు అడప రవాణ గారిని ఎన్నుకోవడం జరిగింది. అన్న రవాణ గారికి మొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేరు కుల సంఘం నుంచి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని, ముఖ్యంగా బీసీడీ నుండి బీసీఏకు మేరు కుల సభ్యులను బీసీఏలో చేర్చాలని, అదేవిధంగా మేరు కులానికి ఒక ప్రత్యేకమైన ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వపరమైన కుట్టు పనులు ఏమైనా ఉన్నా దాదాపు పిల్లలకు కానీ హాస్టల్స్లో కానీ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్తో కుట్టించబడే ఏ బట్టలైనా మేరు కుల సభ్యులకే వాళ్ళ ద్వారానే ఆ పని చేయించుకొని వారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సానుకూలమైన ఈ డిమాండ్ల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గుడారి నరసింహరావు, కొడిశెట్టి సంపత్, భీమరవేణి శ్రీనివాస్, మల్లేష్ సత్యం, రామగిరి మల్లికార్జున్, కీర్తి కుమార్, గుడారి సుభద్ర, భారతి తదితరులు పాల్గొన్నారు. గోలివాడకు చెందిన బాలసాని సత్యంగౌడ్ కుమారుడు సాయి కిరణ్ ఇంటర్నేషనల్లో జరగనున్న కబడ్డీ పోటీలకు సూపర్ రైడర్గా సెలెక్ట్ అయ్యాడు. వరంగల్లో జరిగిన సమ్మర్ క్యాంప్ కబడ్డీ పోటీల్లో సాయి కిరణ్ హర్యానాలో జరగనున్న అండర్-17 నేషనల్ స్థాయి పోటీలకు ఎంపిక కాగా, హర్యానాలో జరిగిన పోటీలో ప్రతిభ కనబరిచి థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఆగస్టులో జరగనున్న ఇంటర్నేషనల్ స్థాయి కబడ్డీ పోటీలకు సూపర్ రైడర్గా సెలెక్ట్ అయ్యాడు. కాగా సాయి కిరణ్ తెలంగాణ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి ఎంపిక కావడం పట్ల కోచ్ మనోజ్తో పాటు సిటీ కేబుల్ ఎండీ బాలసాని స్వామిగౌడ్ అభినందనలు తెలిపారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.